ఎన్నికల తర్వాత మొదటిసారి నర్సీపట్నం వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలే. ఇతర పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పారిపోతారు, కానీ మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. అందరూ అనుకున్నాం ఈ ప్రభుత్వానికి 6 నెలలు ఇద్దాం, ఏదో చేయాలని తప్పన ఉంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఇది ఒక తుక్కలకు పరిపాలనగా కనపడుతుంది. తుక్కల గురించి తెలుసాడు ఇక్కడికే ఒక రాజు ఉన్నాడు, పొత్తం లేచి అనుకున్నాడు రాజధాని ఇక్కడ బాల ఈ ఊరికి మార్చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ 2.5 రోజుల తర్వాత ఆ ఊరు బాగుంది ఇంకొక ఊర్లో రాజధాని పెడదామని చెప్పాడు. ఇట్లా ప్రతి క్షణం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన రాజు తుక్లక్. అందుకే ఈ పరిపాలన కూడా తుక్లక్ పరిపాలనగా నాకు అనిపిస్తుంది. 2-3 ఉదాహరణలు చెప్పాలండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అయ్యేది? 800 నుంచి 1200 రూపాయలు. అది ఇప్పుడు ఎంత ఉంది? 10,000. 10,000 ఎట్లా ట్రాక్టర్ దొరుకుతుందండి? దొరుకుతుందా? అంటే ఇప్పుడు డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తుంది? ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మంత్రి గారు, స్వయంగా ముఖ్యమంత్రి గారు జోబులోకి వెళ్తుంది. ఒక బస్తా భారతీయ సిమెంట్ కొంటే ఎంత అవుతుంది? 360 నుంచి 370 రూపాయలు. అది ఇప్పుడు ఏదో ధరలు పడినాయి నాన్న కూడా వస్తా. కానీ అదే ఇసుక ఎంత? ఒక బస్తా ఇసుక ఎంత? 400 రూపాయలు. ప్రపంచ లెక్కగా చూసామండి సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ ఉంది. అది పరిపాలన 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. పెయింటర్కి ఉద్యోగం లేదు, ఎలక్ట్రీషియన్కి పని లేదు, సెంట్రీ వర్కర్కి ఏం లేదు, రాడ్ బెండింగ్ వర్కర్ కూడా ఈరోజు పని దొరకని పరిస్థితి. వాళ్ళు ఏం ఆలోచించారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా తక్కువ ధరతో ఇసుక ఇస్తున్నారు. ఇస్తున్నారు ఎక్కడన్నా అందుకుందా? 3 నెలలు అయింది తుక్లక్ గారికి, అది పోయింది పర్వాలేదు. తర్వాత ఎన్నికల ముందర మన ఊరికి వచ్చారైన దొరికినాడు, అందరికి ముద్దు పెట్టాడు. అదే వ్యక్తి ఈరోజు లాఠీ దెబ్బలు ఇస్తున్నాడు. ఆయన మంగళగిరిలో ఉంటుంది ఆయన ఇల్లు. ఆయన ఇంటి చుట్టూ 144 సెక్షన్ విధించాడు. 144 సెక్షన్ మన ఇల్లు కూల్చేసాడు అంటే ఒక 10 మంది కలిసి అక్కడ అవకాశం ఉండదు. నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర 144 సెక్షన్ పెట్టలా. ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పొద్దున్న చూస్తే ఆశా వర్కర్లు పాప వెళ్తారు, వాళ్ళ ధరలు అయిన అంగన్వాడీ టీచర్లు వెళ్తారు, మా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వెళ్తారు. ఆయన ఇంటిపట్ల ఒకరోజు బండ్లు అట్టాలా మన పార్టీ ఆఫీస్కి? ఏమి లేదు. ఇంతమంది ధర్నా చేస్తున్నారు ఏంట్రా అనుకున్నా నేనే. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఏనాడు ఆయన ఇంటి ముందు ఒక్క ధర్నా జరగల. ఈయన ఊరూరు తిరిగారు, హామీలు ఇచ్చారు, ఒక హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి.